Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Nellore Poralo Kotha Twist Ika Kotamareddy versus Anam. Nellorelo Rajakeya Samikaranalu Veganga Marutunnayi. Munduga Anam Tarvata Kotamareddy Iddaru YCP Prabhutvam Paina Vetireka Vyakhyalu Chesaru. ఇద్దరు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న ఇద్దరు నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలు వచ్చేశారు. ఇద్దరిలో ఆనం సైలెంట్గా ఉంటూ ఉండగా కోటమరెడ్డి తనపైన వ్యాఖ్యలు చేసిన అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఇద్దరు టీడీపీ వైపే అడుగులు వేస్తున్నారనే ప్రచారం సాగింది. ఇద్దరు నేతలపైన టీడీపీ నేతల నుంచి మాత్రం ఎటువంటి స్పందన రావడం లేదు. ఇద్దరూ పోటీ చేసే సీట్లపైన అంచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఇద్దరి మధ్య కొత్త పోటీ నెలకొంది. ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఆనం వర్సెస్ కోటమరెడ్డిగా మారిన ఆ వ్యవహారం నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతోంది. ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లా సీనియర్ నేత. గతంలో కాంగ్రెస్ టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేశారు. 2019 ఎన్నికలలో వెంకటగిరి నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. కానీ పార్టీలో ఎక్కువ కాలం ఇమడలేకపోయారు. తన వ్యాఖ్యలతో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా పెత్తనం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కొత్త ఇన్ఛార్జ్ తన పని తాను చేసుకుపోతున్నారు. ఇదే తరహాలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ చేశారని, తనను అవమానించారంటూ పార్టీ నాయకత్వం పైన ఫైర్ అయ్యారు. ఆయన స్థానంలో ఎంపీ ఆదాల ఇన్ఛార్జ్గా వచ్చేశారు. ఇప్పుడు ఆనం కోటమరెడ్డి ఇద్దరికి టీడీపీ నుంచి మద్దతు ఉందని, ఇద్దరు నేతలు టీడీపీలోకి వెళుతున్నారని జిల్లా రాజకీయాల్లో ప్రచారం సాగుతోంది. దీనిపైన కోటమరెడ్డి పరోక్షంగా టీడీపీ గురించి మాట్లాడుతున్నా ఆనం మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఇంకా ఎన్నికల సమయం ఉండడంతో వేచి చూసే ధోరణితో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆనం కోటమరెడ్డి ఇద్దరు ఇప్పుడు టీడీపీలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ నాయకత్వం నుంచి హామీ వచ్చిన తరువాతనే కోటమరెడ్డి వైసీపీపైన తన వాయిస్ పెంచారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆనం తన నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ముందు నుంచి టీడీపీలోకి వెళతారని వైసీపీలోనే ప్రచారం సాగుతోంది. ఆయన కుమార్తె కూడా టీడీపీ నుంచి సీటు ఆశిస్తున్నట్లుగా గతంలోనే వార్తలొచ్చాయి. ఇప్పుడు నెల్లూరు రూరల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరిగి అదే సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు హామీ పొందారని, అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు ప్రారంభిస్తున్నారని చెబుతున్నారు. కానీ అనూహ్యంగా ఆనం కూడా ఇదే సీటును టీడీపీ నుంచి కోరుకుంటున్నట్లుగా సమాచారం. ఆనం నెల్లూరు జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల నుంచి మాత్రమే పోటీకి ఆసక్తిగా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పుడు 2 సీట్లు ఈ ఇద్దరికి ఖరారైనట్లుగా ప్రచారం సాగుతోంది. దీనిని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వారు ఖండిస్తున్నారు. పార్టీ నిర్ణయం తమకు ఆమోదమే అయినా ఎవరికి వారు టికెట్లు ప్రకటించుకోవడం సరికాదన్నారు. పార్టీ అధినేత నిర్ణయం తీసుకునే వరకు ప్రచారం సరికాదని అన్నారు. ఆనంకు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరిలో మేకపాటి కుటుంబం, వైసీపీ బలంగా ఉండడంతో నెల్లూరు రూరల్ తనకు సేఫ్ నియోజకవర్గంగా ఆనం భావిస్తున్నారని తెలుస్తోంది. వెంకటగిరి సిట్టింగ్ అయినా అక్కడ పోటీకి ఆసక్తిగా లేరని సమాచారం. ఇటు వరుసగా 2 సార్లు పోటీ చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గంపైనే కోటమరెడ్డి ఆశలు పెట్టుకున్నారు. అయితే కోటమరెడ్డికి రూరల్ సీటుపైన హామీ దక్కిందని అనుచరులు చెబుతున్నారు. కానీ ఆనంకు పార్టీ అధినాయకత్వంతో పాటు పవన్ కళ్యాణ్తో ఉన్న సత్సంబంధాలు కలిసి వస్తాయని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఇదే వ్యవహారం జిల్లా టీడీపీలో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.